నాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనియన్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు. ఉంటాడు. నువ్వు లేగరా. థాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టి ఎందుకు పంపన్నానో తెలుసా? యా ఐ నో, వర్ యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వాడు నిచ్చుడు, కన్నినే గారు, కుత్తే గారు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. థాంక్స్. పడతలకి. హేయ్ విన్నారుగా, ఇంకా నిలబడ్డారంటే పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో, నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? మేము వెళ్ళిపోతా. థాంక్స్. జో అచ్యుతానంద జో జో ముకుంద. తాతయ్య, తాతయ్య, ఏమిట్రా నీకు నిద్ర పట్టేసిందా? ఈ సంగతి నిద్రపోయేవాడు లేబరే. మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియదు. ఏంటి ఇసురు తారే, నువ్వు పడుకో. ఎవరు అది? ఎల్లమ్మే గారు తాతయ్య, మళ్ళీ వచ్చాడు. ఎల్లు ఒకటి ఇచ్చామంటావా? మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రా దూకుడు. నువ్వు దగ్గరే ఉన్నా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటయ్యా నువ్వు చెప్పేది? గుండు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోద్ది. ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మా శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరా. హలో రాయుడు గారు. శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. ప్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసుండేది, కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటయ్యా? దొక్కమ్మా, అమ్మాయి లోపలి తీసుకెళ్ళు. రామా రండి. అరే దేవుడు, ఆ కూర్చో. అందుకు సరే సరా, రా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగా నాకు కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను, నన్ను నమ్మండి. నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఊరుకో, ఇప్పటికైనా భగవంతుడు మీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు, తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం. చాలా సంతోషం రాయుడు గారు. ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దోగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి విషయం తనకి తెలియనివ్వకండి. అయ్యగారు మాటిచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? ఒరేయ్, 30 ఏళ్ళుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుండ్రా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్ మాట్లాడి, ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరేయ్ అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? అయ్య బాబు నేను కాదండి, అది గారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే, తిప్పే చెప్తాను. ఏమైందిరా? సిత్తి పర్రైందిరా. అంటే మన కొంప కొల్లేరైంది,
ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడికెళ్ళిద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా, ఇప్పుడు ఆశ కూడా ఉష్షు కాకైంది. సరిగ్గా చెప్పాడు, సరిగ్గా ఇన్నాడు ఆయన చెప్పాడు. ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురుని తీసుకుని తిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి నాకు సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లయ్యిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమల మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరు జనానికి ఊరిగం చేయడం బెటర్. కమ్ము కమ్ము. ఏంటి ఏ సెంటిమెంట్ లేకపోతే నీ బొప్పా స్పెసెస్ ఎవరిని కొట్టేసేది? వేస్తారు వేసి తీరతారు, వేసినట్టుగా చేస్తాను. ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చేతిని వంకర చేసుకుంటావు? విషయం ఏమిటో చెప్పు. మరువు మరియు సముద్రము అంటే యావండి, దేవుడేడి పొలానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. అయినా యావండి ఏమిటమ్మా, ఏదన్నా వరుస పెట్టి పిలవచ్చురా? వరుస పెట్టా? ఏం వరుస పెట్టి పిలవమంటారు? అమ్మమ్మ అని పిలువు, నాకెట్టాగు కూతురు లేరు. నీ పిలుపులో నా కూతురుని చూసుకో. అయితే శాంతి నేనేమని పిలవాలి? వదనమ్మా అని పిలవమ్మా. అయ్యయ్యో, మా అమ్మ నాకంటే ముందు మా అన్నయ్యని కనుంటే నేను వదినగా మా ఇంట్లో కట్టేసుకుంది. నార్మల్ చెక్క సచ్చినాడా, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. నీకు పెద్ద తెలుసులే, తనకే తెలిసినట్టు ఎప్పుడు మాట్లాడుతూ. అమ్మా ఏమనుకోవద్దు, పర్వాలేదండి. చేతులకేంటి, మెహందీనా? కాదు, గోరింటాకు. ఇది కూడా తెలీదా మీకు? ఎంత అమాయకురాలంటే అమాయకారు మీరు. ఈ గోరింటాకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా పండిపోతాయి అన్నమాట. అంతేకాదు, ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు. అది రాణి రాణి నాకు పెట్టవా? అయ్యయ్యో, రెండు చేతులకి పెట్టుకున్నాను, నీకెలా పెట్టను? మరి ఇప్పుడెలా? మీకు ఎందుకంటే అమ్మాయి గారు, నేను పెడతాను కదా. రెండమ్మాయి గారు రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చు? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక. ఇదిగో కథలు వద్దన్నానా, ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను, మామ బచ్చడైపోద్ది. కథలు వద్దన్నానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహో తింతేనా, నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి, లేవండి. ఎందుకు లేవమంటుంటే? చూడు ఏంటి వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా?